సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పివి రావు 15వ వర్ధంతి వేడుకలను మాలమహనాడు అధ్యక్షుడు కోలపూడి యోహాను గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్ల నరసింహారావు పివి రావు మాలమహనాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజు మాలమహనాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు గారి 15వ వర్ధంతిని హుజూర్నగర్ నియోజకవర్గంలోని సూర్యాపేట జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు పివి రావు గారు మన మధ్యలో లేకపోయినా తను తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి ఈ రోజు మాలలకి ఈ రోజు మాకు మనకు అవకాశాలు కానీ రిజర్వేషన్కి రిజర్వేషన్లో ఉన్న ఫలాలు మనకు ఈరోజు అందుతున్నాయంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణాన్ని ఒకవైపు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందు తెర మీద తీసుకొచ్చినప్పుడు కలెక్టర్ ఉద్యోగాన్ని త్యాగం చేసి మాలల కోసం తన ఉద్యోగాన్ని తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పివి రావు గారు. మేము అంబేద్కర్ గారిని మేము చూడలేదు కానీ పివి రావు గారు చేసిన త్యాగం అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి తన జీవితాన్ని మొత్తం తన తుది శ్వాస విడిచేంత వరకు మాలల అభ్యున్నతి కొరకే ప్రయత్నం చేశారు, పోరాడారు. మాలలు ఈరోజు విద్యావంతులుగా చదువు ఉద్యోగ అవకాశాలలో ఈరోజు పోటీ పడి చదువుతున్న ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారు. మరి అభినవ్ అంబేద్కర్ గారని మేము ఈరోజు ఎప్పుడో కొనియాడుతున్నా.